जोयल, प्रेजलर जोयल, जेसन, प्रेजलर जेसन, प्रेज जेस्तारा, जेस्तारा प्रेज, చేస్తామక్క. ఓకే, ప్రేయర్ చేయక ముందు మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ప్రేయర్ పొజిషన్ రమ్మని చెప్తారా? పిల్లలు ప్రేయర్ పొజిషన్ ఫ్రెండ్స్ 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 ప్రేయర్ పొజిషన్ రావండి. చెప్పాలి, 1 2 3 చెప్పాలి. వన్ అంటే ఒకసారి, టూ చేతులు చేతులు, వన్ టూ త్రీ త్రీ. ऐसे आए रोज संडे स्कूल में स्टार्टिंग चे बहुत ना मैया तो डैम कोसम तोड़ का ना मैया होम कोसम तोड़ का मैया हम बाइबल रीडिंग चलो ना कि तोड़ का मैया हम नहीं देख के तोड़ का ना मैया इस मामले में कुछ ना చిన్ని చిన్ని మాటలతో చక్కగా చిన్న ప్రేయర్ చేశారు. వెరీ గుడ్, సూపర్, గాడ్ బ్లెస్ యూ జోయల్ అండ్ జేసన్, వెల్ డన్. ఓకే, మన మధ్యలో ప్రశాంతి అక్క ఉన్నారు, మన మధ్యలో ప్రశాంతి అక్క ఉన్నారు. ప్రశాంతి అక్క ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా ప్రశాంతి అక్క, ప్రేయర్ చేస్తారా అక్క? పిల్లలు రెడీనా? ప్రేయర్ పెట్టుకుందామా? వన్ two three. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ ఘనమైన సజీవమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కొరకు పరలోకం నుండి లోకానికి వచ్చిన యేసయ్య, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో సాయంత్రం వేళ పిల్లలతో కలిసి మాకు ఇచ్చిన కార్యక్రమాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు ప్రభా అయ్యా, ఓ తండ్రి, ఏ విషయంలోని ఏ ప్రాబ్లం లేకుండా అయ్యా మీ అధ్యక్షత కింద, మీ నాయకత్వం కింద, నడుపుల కింద జరిగించండి అయ్యా. మీరే అయ్యా సమస్తం మీ స్వాధీనం అధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాం. మనందరినీ కూడా మీ ఆత్మతో నింపండి. బిడ్డలందరికీ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఎవరికి ఏ టెక్నికల్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయండి. అందరికి వినయ మనసు దయచేయండి. తమ జీవితం సంపూర్ణంగా తెలుసు అర్పించుకొని తెలుసుకొని ఈ కృపలో వర్ధిల్లి రాబోగాలను గొప్ప సాక్షులుగా ఉంటే సహాయం చేయండి. జాయిన్ అయిన బిడ్డలను బట్టి వందనాలు. ఇంకా జాయిన్ కావాలని ఆశపడుతున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా, అనుకూలపరచండి. సమస్త మహిమ గణిత ప్రభావాలు మీరే పొందమని ఈ కొద్ది వెన్నెపములు యేసయ్య శ్రేష్ఠమైన నామంలో దీనులంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. థాంక్యూ సో మచ్ అక్క. పిల్లలు ప్రేజ్ లార్డ్, అందరికి వచ్చేయండి పొజిషన్స్ కి. అందరం కూడా నిల్చోండి, యాక్షన్ సాంగ్ చేసేద్దాం, దేవుని మహిమ పరిచేద్దాం. ఓకే, మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను పిల్లలు. మనం అందరము ఒక రూపంలో చేయబడ్డాం కదా, ఎవరి రూపంలో చేయబడ్డాం? దేవుని రూపంలో చేయబడ్డాం అక్క. దేవుని రూపంలో చేయబడ్డాం. ఎందుకని ఇలాగ చేయబడ్డాం మనం? ఎందుకని మనం ఇలా చేయబడ్డాం? ఆయన రూపంలోనే చేయబడ్డాం మనము, ఎందుకని? ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన బిడ్డలము. ఆయన బిడ్డలము. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి పిల్లలు, చాలా చెప్పొచ్చు మనం. ఇంకెవరైనా ఏంటి చెప్తారా? సమ్మి ఏం చెప్తావు? అక్క మనం అంటే ఇష్టం అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం ఆయన అంటే మనకి ఇష్టం, ఆయన మనం అంటే చాలా ఇష్టం. అలాగా మనం కూడా ఆయన స్తుతించాలని చెప్పి, ఆయన కనపరచాలని ఆయన మనల్ని ఈ రూపంలో సృష్టించాడు. నీవేమై ఉన్నావో, నీవెవరివో నీకు అసలు తెలుసా? నీవెవరి, ఎందుకు నిన్ను నిర్మించాడు అనే సంగతిని ఈ పాట ద్వారా మనం చూద్దాము, దేవుని మనం పరిచేద్దాం. ఓకేనా పిల్లలు? ఎస్ ఎస్.
రూపంలో ఆయన సృష్టించాడు, ఆయన రూపంలో మనల్ని సృష్టించాడు. ఎందుకు ఈ పాటలో నేర్చుకున్నాం కదా, చెప్పండి, విన్నారా పాట మొత్తం చెప్పండి. ఎల్లప్పుడూ ఆయనను ఏం చేయాలి, స్తుతించాలి. ఎల్లప్పుడూ ఆయనను స్తుతించుటకు తన చేతితో ఆయనను మనల్ని సృష్టించాడు, రూపాన్ని మనకి ఇచ్చాడు. మళ్ళీ ఇంకోసారి చేద్దామా, శుద్ధిద్దామా, దేవుణ్ణి కనపడదామా. ఓకే చేసిద్దామా, చేయండి. గణపరచుటకు మనం యోగులుగా ఉన్నాము, మనం ఆయన చేత నిర్మించబడిన వారంగా ఉన్నాము, ఆయన రూపాన్ని మనం పొందుకున్న వారంగా ఉన్నాము. ఇలానే క్రీస్తు ప్రేమను కలిగి క్రీస్తు ప్రేమను వివరిస్తూ ఇతరులకు చాటుతూ మనం జీవిద్దాం పిల్లలు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే పిల్లలు,
రెడీ అవ్వండి మీ హోంవర్క్స్ తోటి. రెడీయా? ఎస్, ఫస్ట్ ఎవరు రెడీగా ఉన్నారు? ఓన్లీ సరిగా రెడీ ఉంది. ఇంకెవరు రెడీ లేరా? నిశిత నిశిత. రైట్, ఫస్ట్ సెలీనా దగ్గరికి వెళ్ళిపోదాం. సెలీనా, ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రేయర్ బుక్ అన్నా. వెరీ గుడ్ అన్నా, గాడ్ బ్లెస్ యూ. బాగా రాసుకున్నావు. హోంవర్క్ అన్నా. వెరీ గుడ్ అన్నా, సూపర్. వెరీ గుడ్. ఛానల్ ఆఫ్ హోంవర్క్ అన్నా. వెరీ గుడ్ అన్నా. మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యముల కలిపతి యగు యెహోవాయే. ఆయనే ఈ మహిమ గల రాజు. వెరీ గుడ్, వెరీ గుడ్. సామ్స్ 24:10. వెరీ గుడ్ అన్నా, గాడ్ బ్లెస్ యు. అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పెను. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. కక్క మౌంట్ కార్మెల్. సూపర్, సూపర్, వండర్ఫుల్. ఓకే అక్క, నాన్న ఫాస్ట్ వెళ్దాం, అందరికి సరిపోద్ది టైం. ఎస్ అక్క. ఎస్, వెరీ గుడ్ సెలీనా. ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యు నాన్న. వెల్ డన్. Joel and Jason, praise Lord. Praise the Lord. Praise Lord, Akka. Praise Lord. God bless you, Nana. Wow, super. Chala bond. Adi endu vanta? Vasatta, Akka. Nana, chappan, Nana. Who is this king of holy glory? The Lord of Holy, the Lord of East Hearts. He is the king of glory. Glory. Psalms 24:10. Praise Lord, Nana. Well done. Super. Chala chikkaga chadavadaniki kuda prayatnam chesaru. God bless you. Very good, Nana. Very good. Praise Lord, Nana. Praise Lord, Gracie and Prem. Very good, super. Very good, Nana. Yes, chala bagundi. Very good, and chala bagundi. Very good, Nana. మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి అది యెహోవాయే. ఆయనే ఈ మహిమ గల రాజు. ఓకే నాన్న, పేపర్ లో రాసుకుంటున్నారు కదా, పేపర్ లో జాగ్రత్తగా పెట్టుకోండి. 500 డేస్ కల్లా మీ హోంవర్క్స్ అన్ని కూడా చక్కగా ఉండాలి కాబట్టి చెక్కింగ్ కూడా జరుగుతుంది మధ్యలో. ఓకేనా? ఓకే అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ ప్రేమ్. Yes, very good. వెరీ గుడ్ అక్క. చాలా బాగుంది. చాలా బాగుంది అన్న. వెరీ గుడ్. Yes, very good. చాలా బాగుంది. Okay, wow, good. Chala bondi nana. Chuttana akka. Cheppan nana. Mahima gala ee raaju evadu? Sainyamulaku adhipati yagu Yehovaye. Ayane
ఆయన ఈ మహిమ గల రాజు. ప్లాన్స్ 24:10. వెరీ గుడ్ నానా, ప్రైజ్ లార్డ్, వెల్ డన్, గాడ్ బ్లెస్ యు. ప్రేమ్, అది సామ్స్, ప్లామ్స్ కాదు, ఓకేనా? సామ్స్, వెరీ గుడ్. ఏసి ప్రైజ్ లార్డ్, హారన్ ప్రైజ్ లార్డ్. చాలా బాగుంది అన్న, సూపర్ గా ఉంది. హారన్ చూపించు నీది కూడా. వావ్, చాలా బాగుంది. వావ్, ఎక్సలెంట్ అన్న, ఎక్సలెంట్, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. చేసావా స్టేసి? చాలా బాగుంది. ఓకే, క్లాప్స్ తీసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. Yes, praise Lord. Well done, Stacy. Aaron, super. Aaron, homework to each have. Super excited. Ga unnavu mar roju. Aaron, memory was chepada. Aaron, memory was chepa. Adda maatlacha. చెప్పేసీ దగ్గర ఎలాగైనా అయిన తర్వాత చక్కగా అన్ని చెప్పేస్తుంది ధైర్యం, ఇంకా అలాగే చెప్పేస్తారు అన్నమాట. ఓకే నాన్న, చిన్ను, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్, హ్యాపీ. అనివాస్ అక్క, హోంవర్క్ అక్క. వావ్, చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ నాన్న. మహిమ గల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతి అయిన యెహోవే, యెహోవా మహిమ గల ఈ రాజు. కీర్తనలు 24:10. థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్షయ, అభిషేక్. ఎవరికోసం ప్రార్థన చేశారు? మెర్సీ ఆంటీ కోసం ప్రార్థన చేశారు, వెరీ గుడ్. ఇంకా ప్రార్థనలు కొనసాగించండి పిల్లలు, ఆంటీకి దగ్గర ఆరోగ్యం రావాలి. వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది, ఎక్సలెంట్. ఇద్దరు కలిసి చెప్పండి అన్న. మీ అందరిలో ఎవరు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను. లూకా 9:48. ప్రైజ్ లార్డ్ అక్క. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. నువ్వు పాట పాడాలి. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. చెప్పండి నాన్న. మీ అందరిలో ఎవరు అత్యల్పుడై? చెప్పు. ఇద్దరు కలిపి చెప్పండి. ఎవరు
నీవు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను. లూకా 9:48. ప్రైజ్ లార్డ్ అక్క. వెరీ గుడ్ అన్న. లైటింగ్ చాలా ఎక్కువ పడుతుంది, మీ యొక్క పొజిషన్ ని చేంజ్ చేస్తారా? నన్న కెమెరా చేంజ్ చేసి పెట్టుకోండి, మరి మళ్ళీ మేము వస్తాం. ఓకేనా? సన్వి బిఐఎస్ సన్వి ఓకేనా? పిల్లు 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 నువ్వు హోంవర్క్ చూపించేసి తర్వాత పిల్లు. ఓకేనా? చేయలేదా? నోట్స్ యా. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? తిన్నాక వెళ్తున్నావా? అన్వికి చెల్లికి మోషన్స్ తగ్గిపోయినాయా? హెల్త్ బాగుందా? డాడీకి బాగుందా? డాడీకి బాగానే ఉంది అక్క, నీరసం ఏం లేదంట. ఓకే అక్క, నేను ప్రేయర్ పాయింట్స్ కూడా రాలేదు అక్క, కానీ ప్రేయర్ చేశాను అక్క. మర్చి నెక్స్ట్ టైం ఖచ్చితంగా రాసుకోవాలి, లేదంటే మార్కులు తగ్గిపోతాయి, మీ గిఫ్ట్లు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఎట్లా నిషితా ఇష్టం అక్క? ప్రేయర్ పాయింట్ అక్క, ప్రేయర్ పాయింట్ అక్క. yes అక్క, యేసయ్య ఇలాంటి చిన్న వాద్దే పరలోక రాజ్యం అని చెప్తారు అక్క. చాలా బాగా రాచేస్తున్నారు నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. మెమరీ వర్స్ చెప్తాం అక్క. yes చెప్పనమ్మా. లూకా 9:48 మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను. లూకా 9:48. థాంక్ యూ అక్క. వెరీ గుడ్ అన్న, గాడ్ బ్లెస్ యూ బోత్. చాలా బాగా చెప్పారు. బ్లెస్ యూ. మొన్న రెడీగా ఉన్నారా? ఓకే అన్న. ఎస్ చూపించండి అన్న. అన్నా మేము రాలేదన్నా. ప్రేయర్ నోట్స్ రాసుకున్నారు కనీసం? అన్నా మొన్నటి రాసుకున్నామన్నా. ఓకే అది చూపించండి అన్నా. నిన్నటిది మళ్ళీ రాసుకోండి ఓకేనా? గ్రూప్ చూసి అన్నా. ఇదిగో ప్రేయర్ నోట్స్ అన్నా. అన్నా అది బుక్ లో రాసుకోవాలి ఓకేనా? అలా పేపర్ లో రాసుకుంటే దాన్ని బుక్ లో స్టాంప్ చేసేయండి. ఓకే అన్నా. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ బోత్. థ్యాంక్ యూ అన్నా. కే ఒరన్ ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ ఒరన్. ఓ మై గాడ్. వెరీ గుడ్ నాన్న. ఆ ఎంత చక్కగా నీట్ గా రాసుకున్నావు. గుడ్, వెరీ గుడ్. హూఎవర్ లవ్స్ మీ in my name. Luke 9:48. Praise Lord Akka. Praise Lord Nana. Well done. God bless you, Oren. Sunny and Sony. Praise Lord Nana. Very good. ఇద్దరు కలిసి చెప్పండి అన్న, ఇద్దరు కలిసి చెప్పండి. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉన్నాడో వారే గొప్పవాడని వారితో చెప్పాను. లూకా 9:18. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ఏంజోయల్. జోయల్ ఏం చేస్తున్నావు? జోయల్ తిట్టున్నావా? జోయల్
చూపించు హోమ్ వర్క్ చూపించు చేయలేదా హోమ్ వర్క్ చేయలేదు అక్క ప్రేయర్ నోట్స్ రాసుకున్నావా ఓ వెరీ గుడ్ అయ్యో ఇక్కడికి వెళ్ళిపోయావు జోయల్ సో నేను సరే సరే రెడీగా పెట్టుకోవాలి మరి హోంవర్క్ చెకింగ్ అనగానే రెడీగా పెట్టుకో అంతలోపు మీ దగ్గరకు వచ్చేస్తాను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకుంటే రెడీ 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 రెడీయా వెరీ గుడ్ జోయల్ గాడ్ బ్లెస్ యు ప్రే చేసావా బైబిల్ చదివావా హోంవర్క్ కూడా చేస్తూ ఉండు ఓకేనా ఓకే అక్క గాడ్ బ్లెస్ యు జోయల్ జోయన్ సౌండ్ లేదు జోయన్ లో అక్క వినపడుతుందా అక్క yes yes ఇప్పుడు వినిపిస్తుంది అక్క మెమరీ వర్క్ చేస్తున్నాను అక్క Sam's chapter 24 verses 10. Who is this king of glory? The Lord of hosts. He is the king of glory. Sam's 24 verses 10. Luke chapter 9 verses 48. For he who is least among you, all will be great. Luke chapter 9 verses 48. Praise the Lord. Very good, Nana. Very good, Joanne. God bless you. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించాల్సిన వాళ్ళు అలంకృత అలంకృత ఆల్ రైట్ అడ్మిట్ చేసుకున్నానా ప్రైజ్ లార్డ్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చెల్లేది అలాదిత చెల్లి పడుకుంది అక్క ఓకే నాన్న హోంవర్క్ అక్క వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న నాన్న రివర్స్ అక్క నాన్న God bless you, Nana Lankrita. Very good, Nana. Pillalo inkevarana unnara? Anybody? Jayant and Sonika. Praise the Lord, Nana. Homework chayla, Nana. Memory was cheptam. Okay, Nana. Okay, chappanam. Be lo, vilandari lo, yavadu, atyanta, atyal pudai yundu no, వాడే గొప్పవాడని వారితో చెప్పాను లూకా 9:48 వచనం వెరీ గుడ్ నానా సూపర్ మీ ప్రేయర్ నోట్స్ నో టాస్క్ వాళ్ళని మర్చిపోకండి రాయట్లేదు కదా మార్కులు క్యాన్సిల్ అవుతున్నాయి ఓకేనా నో ప్రాబ్లం కదా ఫైన్ అన్ని మిగతా అన్నింటిలో కూడా ఎవరైతే అన్ని మార్కులు కూడా చక్కగా చేసుకుంటారో అన్ని కూడా చక్కని మార్కులు వస్తాయో వారికి మాత్రం గిఫ్ట్ ఉంటుంది ఓకే ఇప్పుడు మనము పాట విందాము ఓకే ఆబ్జెక్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం ఓవర్ టు జోయల్ హలో పిల్లలు ప్రైజ్ లార్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే ఈరోజు ఇంకో ఆబ్జెక్ట్ లెసన్ మనం చూసుకుందాం పిల్లలు ఈరోజు మనం పవర్ ఆఫ్ ప్రేయర్ ప్రేయర్ ఎంత పవర్ఫుల్లో మనం నేర్చుకుందాం పిల్లలు ఒక ప్రేయర్ తోటి స్టార్ట్ చేసుకుందాం ఓకేనా గాడ్ అండ్ ఫాదర్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగ్ అస్ అవర్ హియర్ అ లాట్ లార్డ్ యాజ్ వి గోన్ స్టార్ట్ విత్ ఆబ్జెక్ట్ లెసన్ అ లాట్ లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ అండ్ హెల్ప్ మీ టు డూ దిస్ ఫర్ యువర్ గ్లోరీ అ లాట్ ఇన్ జీసస్ మైటీ నేమ్ ఆఫ్ ప్రేయర్ ఆమేన్ ఓకే పిల్లలు ఓకే సో మీకు ఇక్కడ కనపడుతుంది కదా ప్లేట్ ఇది దాని తర్వాత నా దగ్గర ఇక్కడ స్కెలెట్స్ ఉన్నాయి ఓకే సో నేనేం చేస్తున్నానంటే వీటన్నిటి నేను ప్లేట్లు వేస్తున్నా
అరేంజ్ చేస్తున్నాను ఒక ఆర్డర్లో. ఇవన్నీ ఎవరు, ఈ స్కిటల్స్ అన్ని ఎవరు? ప్రేయర్ వారియర్స్, అంటే క్రిస్టియన్స్, క్రిస్టియన్స్ ప్రేయర్ వారియర్స్. వాళ్ళ ప్రేయర్. ఈ ప్లేట్ ఏంటి? ఎర్త్ అంటే మన భూమి, మన ప్లానెట్ ఈ ప్లేట్. ఇక్కడ స్కిటల్స్ ఉన్నాయి కదా, ఈ స్కిటల్స్ అందరూ క్రిస్టియన్స్, ప్రేయర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉంటే ప్రేయర్ పవర్ చూద్దాం. ప్రేయర్, వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉంటే ఎలా పవర్ వస్తుంది? వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉంటే చూస్తున్నారు, చూడండి పిల్లలు, వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు, ప్రేయర్ చేస్తున్నారు, ప్రేయర్ చేస్తున్నారు. చూద్దాం పిల్లలు, వాళ్ళు రోజు రోజుకి రోజు రోజుకి ప్రేయర్ చేస్తూ ఉంటే ఏమవుతూ ఉండిద్దో, ఏమవుతూ ఉండిద్దో చూద్దాం పిల్లలు. చూస్తూ ఉండండి, వాళ్ళు రోజు రోజుకి ప్రేయర్ చేస్తూ ఉన్నారు. కనిపిస్తున్నాక కనిపిస్తుందన్నా? ఓకే, రేట్ కప్పుకున్నానా, మళ్ళీ షేప్ మిస్ అయిపోతుంది, కలర్ షేప్ తర్వాత మిస్ అయిపోతుంది. చూస్తున్నారు కదా పిల్లలు, ప్రేయర్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ. ఇది వాళ్ళ ప్రేయర్ వల్ల వచ్చే, వాళ్ళ ప్రేయర్ వల్ల వచ్చిన ఎఫెక్ట్. వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉంటే ఇప్పుడు ప్లెయిన్గా ఉన్న ఎర్త్ అంతా ప్లెయిన్గా వైట్ కలర్లో, ఎనీ సర్ఫేస్ సర్ఫేస్ లేని అంత ఉంటే ఇప్పుడు వాళ్ళ ప్రేయర్స్ వల్ల చూడండి ఎంత రెయిన్బో కలర్స్ లాగా ఎంత బ్యూటిఫుల్గా అవుతుందో చూస్తున్నారా? చూస్తున్నారు పిల్లలు, ఇక్కడి నుంచి ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, రెడ్, ఇవన్నీ పర్పుల్, వీళ్ళ ప్రేయర్స్ వల్ల మొత్తం ఏమవుతుంది ఇక్కడ కలర్స్, మల్టీ కలర్స్ అన్ని స్ప్రెడ్ అయిపోయి ఒక వండర్ఫుల్ వ్యూని తీసుకొస్తుంది కదా పిల్లలు. వాళ్ళ ప్రేయర్స్ కున్న పవర్ అదే, అది జీసస్ హెల్ప్ తోటి వాళ్ళు ఈ వరల్డ్ ఒక ప్లెయిన్గా ఉంది, ఆ వరల్డ్లో ఏం సర్ఫేస్ లేదు, అంత బ్యూటిఫుల్ వ్యూస్ లేదు. చూస్తున్నారు కదా పిల్లలు ఎంత స్లోగా రోజు రోజుకి ప్రేయర్ చేస్తూ ఉన్నారు వాళ్ళు, భూమి కోసం, భూమిలో ఉన్న ఎర్త్లో ఉన్న ప్రజలందరి కోసం, వాళ్ళందరి సాల్వేషన్ కోసం, వాళ్ళందరి హెల్త్ కోసం రోజు రోజుకి రోజు రోజుకి ప్రేయర్ చేస్తుంటే చూస్తున్నారు కదా ఎలా రెయిన్బో కలర్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. ఇందాకైతే ప్లెయిన్ ఉన్నప్పుడు చూడాలనిపించట్లా, ఇప్పుడు చూడండి ఇది వాళ్ళ ప్రేయర్స్ వల్ల. చూస్తున్నారు కదా పిల్లలు, సో అది పిల్లలు, మనం కూడా మనం ప్రేయర్ చేస్తుంటే మన ప్రేయర్స్ వల్ల మన చుట్టుపక్కల నేబర్స్ కోసం, ఫ్రెండ్స్ కోసం, క్లాస్మేట్స్ కోసం, వాళ్ళందరి కోసం ప్రేయర్ చేస్తూ ఉంటే ఇలా మనకు కూడా ఒక మంచి మంచి సొసైటీని క్రియేట్ చేయగలుగుతాం. మళ్ళీ వైరస్ నుంచి తర్వాత ఏం ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయో, మ్యాటర్స్ ఉన్నాయో, అన్ని వాటి అన్నిటి గురించి మనం ప్రేయర్ చేస్తూ ఉండాలి. ఓకే ఓకే అక్క, నాన్న చాలా చాలా బాగా చెప్పావు. పిల్లలు మీకు అర్థమైంది కదా, మనం ప్రేయర్ చేసినప్పుడు అక్కడ దేవుడు ఒక కంచెను వేస్తాడు, మరి తన పిల్లలైన వారి మధ్యకి ఎలాంటి కీడు రాకుండా తన పిల్లలైన వారందరికీ కూడా గొప్ప సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కదా. కాబట్టి మన అందరు కూడా ప్రేయర్ చేస్తూ అనేక మందిని ఆ ప్రార్థన గుంపులోకి మనం తీసుకురావాలి కదా. వండర్ఫుల్ నాన్న, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 30, 40, 50, 100. వెరీ గుడ్ నాన్న జోయల్, థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు విన్నారు కదా, ఓకే, ఈ ఆబ్జెక్ట్ లెసన్ ఎవరు తీసుకుంటావు? చిన్న పిల్లలకి ఇవ్వక్క, తెలీనా ఇంకా చిన్న ఇంకా చిన్న పిల్లలక్క, చిన్న వాళ్ళకి ఇద్దాం ఎందుకంటే సింపుల్ గా ఉంది కదా. స్టేసి వాళ్ళ తమ్ముడు చేస్తాడు, చేస్తావా? స్టేసీ కూడా హెల్ప్ చేస్తుంది, ఓకేనా, ఇద్దరు కలిసి చేస్తారు. ఓకే చేస్తావా ఆరన్? తింటాడు మధ్యలో ఒక్కొక్కటి. ఓకే ప్రిపేర్ అవ్వండి, ఓకే, గాడ్ బ్లెస్ యూ స్టేసీ అండ్ ఆరన్. ఓకే ఇప్పుడు ఒక పాట విందాము. జోన్ లిలీ రెడీయా? ఓకే, నిర్గమ కాండము, లేవీ కాండం, శరణాలు రెండు కూడా జాయ్ అన్నయ్య మనకి వినిపిస్తాడు పిల్లలు. తర్వాత సంఖ్యాకాండము చరణం వచ్చేసి నిషిత అక్కర్ వినిపిస్తారు గబగబ. ఓకే జోయల్, షి జాయ్ జాయ్ అన్మ్యూట్ చేసుకో, స్టార్ట్.
ఓకే నాన్న అంతలో వేరే వాళ్ళకి ఇద్దాము ఛాన్స్ ఇలాగ వాళ్ళు పాడతారు రెడీ అక్క అన్మ్యూట్ అన్మ్యూట్ నిర్గమకాండంలోనాయేసుమహాదేవుడు పస్కా గొర్రె పిల్లగా యేసు మహాదేవుడు పగలు మేఘ స్తంభము యేసు మహాదేవుడు రాత్రి అగ్ని స్తంభము యేసు మహాదేవుడు లేవియ కాండంలో నా యేసు మహాదేవుడు యాజకుడై ఉన్నాడు యేసు మహాదేవుడు బలియాగా పశువాయే యేసు మహాదేవుడు అర్పణగా మారిపోయే యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త చాలా బాగా పాడారు జాయిన్ లిల్లీ. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. శ్యామకు వచ్చిన తర్వాత మీకు ఆ సర్ప్రైజెస్ మీకు భయపడతాయి. ఓకేనా? ఓకే. మనం ఇంకొక చరణం వినక ముందు ఒక చిన్న ఆబ్జెక్ట్ లెసన్ చూద్దాం. ఓకేనా? మన మధ్యలో ప్రేమ్ ఉన్నాడు. ప్రేమ్ రెడీయా? రెడీ అక్క. కెమెరా కొంచెం దగ్గర కిందకి దింపుతున్నాను. నీ హెడ్ హెడ్ పై చాలా స్పేస్ ఉంది. పిల్లలు గ్లాస్ పైన కనపడకూడదు, గ్లాస్ దగ్గర నుండి కనపడాలి. సెల్ అలా పెట్టండి. వెరీ ఓకే. ఇప్పుడు ఆదాము అవ్వాలి తెలుసు కదా, వాళ్ళు దేవుడు సృష్టించబడిన పిల్లలు. అప్పుడు సాతాను మాటల్లో పడి వాళ్ళు మోసపోయారు. వాళ్ళు మోసపోయి పాపాలు చేశారు, కాబట్టి వాళ్ళు బ్యాడ్. ఇప్పుడు వాళ్ళు ఆ తోటలోంచి వెలివేయబడ్డారు. అప్పటి నుంచి భూమి శపింపబడ్డది. అప్పటి నుంచి మనము పుట్టికి తోడే పాపంలో పెరిగాము. ఇప్పుడు మనము ఏసే దగ్గరికి వెళ్ళి మన పాపాలను క్షమించమని అడిగాము. అప్పుడు మనకి ఏసీయ రక్షణ ఇచ్చారు. హోలీ స్పిరిట్ మనకి ఇచ్చారు. ఇప్పుడు ఇది హోలీ స్పిరిట్, ఇది మనము. ఇప్పుడు హోలీ స్పిరిట్ మనలోకి వచ్చారు. ఇప్పుడు మనము రక్షణ పొందాము, కాబట్టి మనం ఇప్పుడు బ్యాడ్ లోంచి గుడ్గా మారగలం. వెరీ గుడ్ అన్న, ఎక్సలెంట్ అన్న. గాడ్ బ్లెస్ యూ. సూపర్ గా చేసావు. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది నాన్న. వెరీ గుడ్, ఎక్సలెంట్. చాలా బాగుంది, సూపర్. శ్యామకు వచ్చిన తర్వాత మన నీకు కూడా గిఫ్ట్ ఉంటుంది. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ప్రేమ్ అండ్ గ్రేసీ. అయితే ఈసారి ఏం చేద్దాం అంటే మినీ అక్క,
ఈ రోజు జోయల్ అనే చేస్తే రేపు పిల్లలు చేస్తారు, తర్వాత జోయల్ అనే తర్వాత పిల్లలు, అట్లా చేద్దాం. అప్పుడు అన్నకు కూడా కొంచెం రిలాక్సేషన్ ఉంటది, తను నెత్తుకొని తను ప్రాక్టీస్ చేయడానికి కూడా టైం కూడా దొరుకుతుంది. ఒక రోజు అన్న ఒక రోజు పిల్లలు, ఒక రోజు అన్న ఒక రోజు పిల్లలు, అట్లా చేద్దాం. సరేనా? ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. చాలా చాలా బాగా చేశారు, వండర్ఫుల్. ప్రైజ్ లాడ్ అక్క, ప్రైజ్ లాడ్ అక్క. థాంక్యూ అక్క, థాంక్యూ నాన్న, గాడ్ బ్లెస్ యు. ఓకే, చరణం వినేద్దాం. ఇషిత, రిషిత. ప్రైజ్ లాడ్ అక్క. సంఖ్యా ఖండమందున్న యేసు మహాదేవుడు, సంఖ్యా ఖండమందు యేసు మహాదేవుడు, అబద్ధమాడనేరని యేసు మహాదేవుడు, అబద్ధమాడనేరని యేసు మహాదేవుడు, మాట చెప్పి నెరవేర్చును యేసు మహాదేవుడు, మాట చెప్పి నెరవేర్చును యేసు మహాదేవుడు, యాకోబుల నక్షత్రం యేసు మహాదేవుడు, యాకోబుల నక్షత్రం యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. థాంక్ యూ అక్క. ఎక్సలెంట్ నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. సెకండ్ టైం కదా మీరు పాడారు. ఇంకా ఒక 4 మినిట్స్ ఉంది పిల్లలు. 4 మినిట్స్ లో ఒక మినిట్ మనం యూజ్ చేద్దాం. ఒక మినిట్ లో ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ కరెక్ట్ గా తప్పు లేకుండా చెప్తాను అక్క అనే వాళ్ళు ఎవరు? ఓకే, జయంత్, సోనికాలో సోనిక. ఓకే, ఓవర్ టు యు. తప్పు లేకుండా చెప్తా. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us day our daily bread, forgive us offenses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power and glory forever and ever. Amen. Very good, Nana Sonika. Kani konni pronunciation spellings unnai, okay na? ప్రొనౌన్సియేషన్స్ మిస్టేక్స్ చేసావు, అది కరెక్ట్ చేసుకో. వెరీ గుడ్ పిల్లలు. సో పిల్లలు రెడీగా ఉండండి, ఇంగ్లీష్, తెలుగు లార్డ్స్ ప్రేయర్ సాంగ్ నేర్చుకోవాలి, అన్ని రెడీగా ఉండండి. ఎందుకంటే మన 500 డేస్ కి మీకు గిఫ్ట్స్ ఉండబోతున్నాయి, వీటన్నిటి టాలెంట్ షో మీకు. Okay. So get ready, okay na? Yes. No. Okay. Ever palkatler pillaru no anta Joel ki. Enjoy. No ah. Yes. Very good. Super. Good okay. Children. So ee roju lesson lok velipodama akka. Okay, okay. Na camera pan cheyatla andike nenu open appu. Okay akka. కృపా అక్క, రెడీ అక్క? అక్క అన్మ్యూట్ చేసుకో. అక్క ప్రైజ్ లోడ్ అక్క, ప్రైజ్ లోడ్ అక్క, ప్రైజ్ లోడ్ అక్క, ప్రైజ్ లోడ్ అక్క, ప్రైజ్ లోడ్ నాన్న, ప్రైజ్ లోడ్ పిల్లలు. అందరు బాగున్నారా? ఓకే పిల్లలు, మనము లాస్ట్ లెసన్ ఏం చెప్పుకున్నాం? ఓకే, బిల్లి గ్రహం స్టోరీ మనం చెప్పుకున్నాం, ఓకేనా? ఓకే, మీరు బాగా నేర్చుకుంటున్నారు, బాగా గుర్తు పెట్టుకుంటున్నారు, వెరీ గుడ్. అయితే ఈరోజు మనం లెసన్ చెప్పుకునే ముందు ఒక ప్రేయర్ చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ప్రేమగల తండ్రి, దయల ప్రభువా, గొప్ప యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నీ పిల్లలు నీ సన్నిధిలో చక్కగా వాక్యాలు చెప్పారు, చక్కగా నిన్ను స్తుతించారు, నిన్ను మహిమపరిచారు, ఇంకా అనేకమైన వాటిని మీరు నేర్చుకుంటూ ఉన్నారు ప్రభువా. మీరు ఇచ్చిన గొప్ప భాగ్యానికే మీకు వందనాలు, అయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు లెసన్ చెప్పుకొని పోతుండగా
అయ్యా మీరే సహాయం చేయండి, మీ ఆత్మ నడిపింపు ప్రభువా, ఎవరికి ఎటువంటి నెట్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయండి. మా అందరికీ కావాల్సిన మీ మాటలతో మా అందరితో మాట్లాడండి, బలపరచండి. మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి పతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మనము ఈరోజు లెసన్ చెప్పుకున్నాం. ఏం లెసన్ చెప్పుకున్నాం అంటే, యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా సూచక క్రియలు చేశారు కదా, ఎన్ని చేశారు చెప్పగలం? మనము చాలా చేశారు. ఇప్పటికీ మనము మనం ప్రార్థన చేసినప్పుడు యేసయ్య మన జీవితాల్లో చాలా గొప్ప కార్యాలు చేశారు కదా. అయితే బైబిల్లో యేసయ్య చేసిన సూచక్రియలన్నిటిలో కూడా యేసయ్య చేసిన మొదటి సూచక్రియ గురించి ఈరోజు మనం చెప్పుకున్నాం. ఎన్నో సూచక్రియ, నెంబర్ వన్ ఎంతమందికి తెలుసు? తెలుసా? ఓకే, యేసయ్య చేసిన మొదటి సూచక్రియ గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. ఏంది ఆ సూచక క్రియ అంటే, యేసయ్య నీళ్ళని ద్రాక్షరసంగా మార్చుట. ఓకేనా, బైబిల్ చదువుకుందాం. బైబిల్లో యోహాన్ సువార్త 2:6 యోహాన్ సువార్త 2:6 ఆయన మీతో చెప్పున్నది చేయుట నేను. ఆయన మీతో చెప్పున్నది చేయుడ నేను. ఓకేనా, ఆ యేసయ్య ఏం చెప్పారు అంటే, ఆ వివాహానికి గలలియా అనే ప్రాంతంలో కానా అనే ఊరుంది. ఏ ఊరుంది ఒకసారి చెప్పండి, ఏ ఊరుంది? ఏ ఊరు? కానా. ఓకే, గలలియా అనే ప్రాంతంలో కానా అనే ఊరుంది. ఓకేనా, ఆ ఊరిలో ఏం జరుగుతుందంట, ఒక పెళ్లి జరుగుతుందంట, ఒక వివాహం. మనందరికి ఇష్టమే కదా పెళ్లికి వెళ్ళాలంటే. పెళ్లిలో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? బిర్యానీ ఉంటుంది, ఐస్ క్రీమ్ ఉంటుంది, ఇంకా చాలా మంది రిలేటివ్స్ వస్తారు కదా. చాలా హ్యాపీగా ఉంటుంది, మనం కూడా వెళ్ళాలంటే చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటాం కదా. అలానే ఆ కానా వివాహానికి చాలా మంది కూడా వచ్చారనమాట. అయితే ఆ వివాహానికి యేసయ్య కూడా వచ్చారు. యేసయ్య శిష్యులు కూడా పిలువబడ్డారు. ముఖ్యంగా ఆ వివాహంలో మనం ఫస్ట్ వెళ్ళగానే ఎవరిని చూస్తాము, ఎవరిని చూస్తాం పిల్లలు? పెళ్లి కొడుకు ఎవరు, పెళ్లి కూతురు ఎవరు అని చూస్తాం కదా. ముఖ్యంగా ఆ పెళ్లిలో ఎవరు వచ్చారు, లేకపోతే మన రిలేటివ్స్ వచ్చారా అని చూస్తూ ఉంటాం. ఎక్కువగా మనము పెళ్లి కొడుకు వాళ్ళకి మనం విషెస్ చెప్తూ ఉంటాం, హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని కదా. అయితే ఆ పెళ్లిలో ఎవరెవరు ఉన్నారంట కానా వివాహంలో? పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు. అయితే చాలా ఘనంగా జరుగుతూ ఉంది. వీళ్ళు ఏం చేశారంటే, ఎవరెవరిని పిలిచారంట, యేసయ్యని, యేసయ్య శిష్యుల్ని, తల్లిని, ఇంకా చాలా మందిని కూడా వివాహానికి పిలిచారు. ఓకేనా, ఎవరెవరు ఉన్నారు అక్కడ మెయిన్గా? వీళ్ళందరికీ కూడా విషెస్ చెప్తూ ఉన్నారు. అయితే వివాహంలో జరుగుతూ ఉన్నప్పుడు కూడా యేసయ్య కూడా వివాహానికి వచ్చాడంట. ఎవరు వచ్చారు పిల్లలు? యేసయ్య కూడా కానా వివాహానికి వచ్చారు. అయితే వివాహానికి వచ్చినప్పుడు చాలా ఘనంగా జరుగుతుంది. ఆ సమయంలో వాళ్ళకి ఒక ఆచారం ఉందన్నమాట అప్పుడు కాలంలో. ఇప్పుడు మనము పెళ్ళిళ్ళు వెళ్ళినప్పుడు మనకి మాజా ఇస్తుంటారు, స్ప్రైట్ ఇస్తుంటారు కదా, మనకి చాలా డ్రింక్స్ ఇస్తూ ఉంటారు, మనకి ఇష్టమైనది తీసుకోవచ్చు కదా. అయితే అప్పుడు కాలంలో కానా వివాహంలో అప్పుడులో ద్రాక్ష రసం ఇచ్చే అలవాటు ఉంది. ఏమిచ్చే అలవాటు ఉంది? విందులో పెళ్లి జరుగుతూ ఉన్నప్పుడు అందరికి ఏం పోస్తూ ఉంటారంట? ద్రాక్షరసం. ఓకేనా, ద్రాక్షరసం ఇచ్చే అలవాటు ఉందంట. అయితే ఆ ద్రాక్షరసం అందరూ తాగుతూ ఉన్నారంట. యేసయ్య కూడా వాళ్ళందరితో కూడా సంతోషంగా, పిల్లలు పెద్దలతో అందరితో కలిసి విందులో కూర్చొని చాలా సంతోషంగా వివాహంలో పాల్గొన్నాడు కదా. వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారు? యేసయ్య కదా. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. అయితే దాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? యేసయ్య. కాబట్టి యేసయ్య కూడా ఆ వివాహానికి వెళ్ళి విందులో అందరితో పాటు చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ సమయంలో ఏమవుతుంది అంటే, ద్రాక్షరసం అనేది అయిపోతుంది. మీ అందరికి తెలుసు కదా వివాహం గురించి. అయితే ఆ ద్రాక్షరసము మధ్యలో అయిపోతుంది అనమాట. వెంటనే ఆ యొక్క విందు యజమానికి చాలా భయం వేసిపోతుంది.
ఏమైపోయింది, బాగా కలవర పడతాడు అనమాట. ఏమని, అయ్యో వివాహంలో అందరూ వచ్చారు, చాలా సంతోషంగా ఉన్నారు, కానీ ఏమైపోయింది, ద్రాక్షారసం అనేది అయిపోయిందని చాలా భయపడుతూ ఉంటాడు అనమాట. అయ్యో ఏం చేయాలి, ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలి, వాళ్ళందరికి ఏం చెప్పాలి అని భయపడుతూ ఉన్న సమయంలో ఆ వెంటనే ఏసీ యొక్క తల్లి అయిన మరియ గుర్తొస్తుందంట. వెంటనే మరియ గుర్తొచ్చినప్పుడు చెప్తాడంట, వెంటనే మరియ దగ్గరికి వెళ్ళి, మరియ గారు మీరు వెంటనే ఏసయ్యతో మాట్లాడండి, వివాహంలో ఈ సమస్య ఎలా యొక్క తీర్చండి అన్నప్పుడు వెంటనే మరి అంట ఏసయ్య దగ్గరికి వెళ్తుందంట. ఎక్కడికి వెళ్తుంది, ఏసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా వివాహంలో ఏమైపోయింది, ద్రాక్షారసం అయిపోయింది, విందు యొక్క లేకపోతే పెళ్లి కుమారు యొక్క బంధువులు అందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు, మీరు ఏదొకటి చెయ్యండి అని చెప్పినప్పుడు ఏసయ్య ఏమంటాడంటే, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు అని చెప్తాడంట. ఏం చెప్తాడు ఏసయ్య, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అంటే, అప్పుడు దాకా ఏసయ్య ఇంకా సూచ్యక్రియలు చేయలేదు. ఏసయ్య ఆ దినాన ఆ విందులో గొప్ప సూచక క్రియను చేస్తాడు. ఆ సమయంలో మరియ ఏం చెప్తుందంటే, అక్కడున్న పరిచారకులతో, ఏసయ్య ఏం చెప్తే అది మీరు చెయ్యండి, ఏసు యొక్క దయాగుణం తెలుసు కాబట్టి, ఏసయ్య గొప్ప కార్యాలు చేసేవాడు అని తెలుసు కాబట్టి వెంటనే అక్కడున్న పరిచారకులతో చెప్తుంది, మీరు వెళ్ళి ఏసయ్య ఏం చెప్తే అది చేయండి అని చెప్తాడనమాట. అయితే ఆ సమయంలో ఏసయ్యకి కూడా తెలుసు అనమాట, అక్కడున్న పరిస్థితి ఎవరికి తెలుసు, ఏసయ్యకి తెలుసు. మన హృదయంలో మనం ఏం ఆలోచిస్తున్నాము, లేకపోతే మనం ఏం మాట్లాడుతున్నాము, ఎక్కడ ఏం దొంగతనం చేస్తే, ప్రతిదీ కూడా ఎవరికి తెలుసు, ఏసయ్యకి తెలుసు. ఏసయ్య అన్ని కూడా చూస్తాను. అయితే ఆ విందులో కూడా ద్రాక్షారసం అయిపోయిన సంగతి ఎవరికి తెలుసు, ఏసయ్యకి తెలుసు. అయితే అక్కడ ఆరు రాతి బాణలు ఉన్నాయంట. ఎన్నున్నాయి ఇట్లాంటివి, రాతి బాణాలు ఎన్నున్నాయి, ఆరున్నాయంట. ఎన్నున్నాయి, ఓకే, ఆరు రాతి బాణాల దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడంట. వెళ్ళి ఆరు రాతి బాణాల్లో చూశాడంట. చూస్తే అన్ని ఖాళీగా ఉన్నాయంట. ఎలా ఉన్నాయి, అన్ని ఖాళీగా ఉన్నాయి. వెంటనే పరిచారకులతో అంటాడంట, మీరు వెళ్ళి ఈ రాతి బాణాల నిండా ఏం చేయండి, నీళ్లతో నింపండి అన్నాడంట. ఏం చెప్పాడు, నీళ్లతో నింపండి అని చెప్పాడు. అంచుల మట్టుకు నింపమన్నాడు అనమాట. వెంటనే వాళ్ళు ఏం ఆలోచించలేదంట, అయ్యో ద్రాక్షారసానికి ఏం కావాలి, మామూలుగా చాలా ద్రాక్షాలు కావాలి కదా, వాటన్నిటిని తొక్కి చాలా కష్టపడి చేస్తారు. కానీ ఏసయ్య ఏమంటున్నాడు, నీళ్లతో నింపండి అన్నాడంట. వెంటనే ఇట్లాంటి ఆరు రాతి బాణలు ఉన్నాయంట అక్కడ. ఆ రాతి బాణల నిండా కూడా పరిచారకులు ఏం చేశారంటే, నిండా వాటర్ పోసారంట. అంచుల మట్టుకు అంటే మునిగిపోయేంత వరకు కూడా పోసారనమాట. అంటే ఒక్క రాతి బాణలో ఎన్ని లీటర్ల వాటర్ పడుతుందంటే, 70 లీటర్స్ లేదా 100 లీటర్స్ వాటర్ పడుతుందంట. ఎన్ని లీటర్లు, 100 లీటర్ల నీళ్లు అనేవి పడతాయన్నమాట. అయితే ఆ పరిచారకులు వెంటనే అంచుల మట్టుకు ఏం చేశారంటే, నీళ్లతో నింపేశారు. ఆ ద్రాక్షరసం వెంటనే ఏమవుతుందంటే, యేసు ప్రభు అంటాడు, ఈ నీళ్ళని ఏం చేయండి అంటే, మీరు మొదట ముంచి విందు యొక్క ప్రధానికి ఇవ్వండి అన్నంట. ఎన్ని బాణాలు నింపారు వాళ్ళు, ఆరు రాతి బాణాల నిండా నీళ్లు నింపేశారు. నింపిన వెంటనే ఏసయ్య ఏమంటాడంటే, మీరు వెళ్ళి విందు యొక్క ప్రధానికి చూపించండి అంటాడు. వెంటనే పరిచారకులంట ముంచారంట. ముంచగానే వెంటనే ఏమై ఉన్నాయంట, అవి ద్రాక్షరసంగా మారిపోయి ఉన్నాయి. వెంటనే వాళ్ళు చాలా ఆశ్చర్యపడి, ఈ ద్రాక్షరసంగా మారిపోయినాయి, ఈయన చాలా గొప్ప దేవుడు అనుకుని వెంటనే విందు ప్రధాని దగ్గరికి వెళ్ళి ఇచ్చారంట. విందు ప్రధాని విందు ప్రధాని చూస్తాడు అన్నమాట. ఇక్కడ చూడండి, కనిపిస్తుందా, ఏసయ్య చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు, నీళ్ళని నింపమన్నాడు. నింపిన వెంటనే ఈ పరిచారకుడు వచ్చి విందు ప్రధానికి ఇస్తాడు. విందు ప్రధాని తాగుతాడు. తాగి చాలా రుచిగా ఉన్నాయి. ఎవరైనా విందులు ఏం చేస్తారు, మొదట మత్తుగా ఉన్న మొదట చెడు ద్రాక్షారసం ఇస్తాడు, కానీ చివరిలో మత్తుగా ఉన్నప్పుడు చెడ్డ ద్రాక్షారసం ఇస్తారు. కానీ మీరైతే మంచి ద్రాక్షారసం చివరి వరకు ఉంచుకున్నారని పెండ్లు కుమారుని చాలా అభినందిస్తాడంట. అర్థమైందా పిల్లలు, ఈ పరిచారకులు వెంటనే ఏసయ్య మాట విని ఆ నీళ్ళని తొమ్మించి ఏం చేస్తాడు, అక్కడ విందు ప్రధానికి ఇస్తాడు. విందు ప్రధాని
ఆ టేస్ట్ చూసి చాలా అభినందిస్తాడు. అంటే అంటే అక్కడ నీళ్లుగా మారిన ద్రాక్ష రసము అది ఎవరికి తెలుసు? ఆ పరిచారకులు తప్ప మిగతా పెండ్రుల ఎవరికి కూడా తెలియదు అనమాట. ఏసయ్య గొప్ప కార్యం చేశాడు అన్న విషయం ఎవరికి తెలుస్తుంది? అక్కడ ఉన్న పరిచారకులకు తెలుస్తుంది, తర్వాత శిష్యులు తెలుసుకుంటారు, అప్పుడు వాళ్ళు కూడా ఏసయ్యందు విశ్వాసం ఉంచుతారు. అప్పుడు ఆ ద్రాక్ష రసాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తాగి చాలా చాలా రుచిగా ఉందని చాలా దేవుణ్ణి స్తుతిస్తా ఉంటారు అనమాట. అంతమంది పిల్లలు ఏసయ్య చేసిన మొదటి సూచక్రియ ఏమని చెప్పుకున్నాము? నీళ్ళని ఏం చేశాడు ఏసయ్య? ద్రాక్ష రసంగా మార్చాడు. ఓకేనా? ఎన్ని బాణలు అని చెప్పుకున్నాము? 6 రాతి బాణాల నిండా కూడా యేసు ప్రభు నీళ్ళతో నింపమన్నాడు. ఆ నీళ్ళు ఏమైనాయి? ద్రాక్ష రసంగా మారిపోయినాయి. అలానే మన జీవితాల్లో కూడా మన హృదయంలోనికి ఎవరిని పిలవాలి? ఎవరిని పిలవాలి పిల్లలు? ఏసయ్యని పిలవాలి. ఏసయ్యని మన హృదయంలోనికి పిలవకపోతే ఎవరు వస్తారు? సాతాను వచ్చి దూరేస్తారు. ఓకేనా? మన హృదయంలోకి ఏసయ్య పిలిచినప్పుడు ఏసయ్య మన హృదయంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. వివాహానికి ఆ పెండ్లి వారు ఏం చేశారు? పిలిచారు కాబట్టి వాళ్ళకున్న కొరత అనేది తీర్చబడింది. అలానే మన జీవితంలో ఏసయ్యని పిలిచినప్పుడు ప్రతిరోజు కూడా ఏసయ్య నా హృదయంలోనికి రండి అని మనం పిలిచినప్పుడు ఏసయ్య మన హృదయంలోనికి వస్తాడు. మనం ఏదైనా స్టడీ చదువుకుంటున్నాము, చదువుకునే ముందు కూడా మాకు ఏసయ్య నాకు మంచి జ్ఞానం ఇవ్వండి అని మనం ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసామనుకో, ఏసయ్య మనకి మంచి జ్ఞానం ఇస్తాడు. అలానే ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రతి విషయంలో ఎవరిని ఆహ్వానించాలి? మనము ఏసయ్యని ఆహ్వానించాలి. ఏసయ్యకి ప్రతి సమస్య కూడా తెలుసు. మనకి చిన్న జ్వరమైన ఏసయ్య స్వస్థపరుస్తాడు, పెద్ద రోగమైనా కూడా ఏసయ్య స్వస్థపరుస్తాడు. కాబట్టి మన హృదయంలోకి మన జీవితాల్లోనికి ఎవరిని పిలవాలి? ఏసయ్యని మన హృదయంలోనికి పిలిచినప్పుడు ఏసయ్య మన జీవితంలో గొప్ప కార్యం అనేది జరిగిస్తాడు పిల్లలు. ఓకేనా? ఈ బాణల నిండా ఈ పరిచారకులు ఏం చేశారు? బాణల నిండా ఏం చేయమన్నారు? నీళ్లు పోయమన్నారు. ఓకేనా? ఏం పోసారు బాణల నిండా నీళ్లు పోసారు. అయితే ఏసీ చెప్పినట్టు చేయడం వల్ల ఏమైనా నీళ్లు ద్రాక్ష రసంగా మారిపోయింది. ఓకేనా? అర్థమైందా పిల్లలు? ఏసయ్య బాణాల నిండా ఏం చేయమన్నాడు? నీళ్ళతో నింపమన్నాడు. పరిచారకులు చెప్పినట్టు చేశారు. వెంటనే నీళ్ళు ఏమైపోయినాయి? ద్రాక్ష రసంగా మారిపోయినాయి. అలానే ఏసయ్య చెప్పిన మాట మనము చేసినప్పుడు ఏసయ్య ఏం చెప్పాడు? తల్లిదండ్రులకి లోబడాలి, పెద్దలకి లోబడాలి అన్నారు కదా. మన పేరెంట్స్ మాట మనము వినాలి, మన టీచర్స్ మాట మనం వినాలి. విన్నప్పుడు మన లైఫ్ కూడా ఒక మన జీవితంలో మన లైఫ్ లో గొప్ప కార్యాలు అనేవి జరుగుతాయి. మనం అనేక మందికి దీవెనకరంగా మనము ఉండగలం. ఓకేనా? ఏసయ్య మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనల్ని ప్రాణం పోయేంతగా ప్రేమిస్తున్నాడు. ఓకేనా? మనం ఆయన మనకు ప్రాణమే ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు మనం ఏ అవసరత అడిగినా కూడా ఏసయ్య మన అవసరతలన్నీ కూడా తీరుస్తాడు. ఓకేనా? మన హృదయంలోనికి ఎవరిని పిలవాలి? ఏసయ్యని పిలవాలి. మనకి ఏ అవసరత వచ్చినా ఎవరికి చెప్పాలి? ఏసయ్యకి చెప్పాలి. ఏసయ్య ఖచ్చితంగా మన అవసరతలన్నీ కూడా తీరుస్తారు. ఓకేనా? ఈరోజు మెమరీ వర్స్ చూసుకుంటే యోహాను సువార్త 2:6 ఆయన మీతో చెప్పునది చేయడనని. ఏసయ్య చెప్పింది మనం చేసినప్పుడు మన లైఫ్ ఎలా మారిపోతుంది? కలర్ఫుల్ గా మారిపోతుంది. ఓకేనా? ఆయన మీతో చెప్పునది చేయడనను. ఏసయ్య మనకి ఏం చెప్తాడో ఉదయం లేచి మనం బైబిల్ చదువుతాం కదా, ప్రతిరోజు చదువుతారు కదా అందరూ. చదివినప్పుడు ఏసయ్య మనతో ఏదో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు, లేకపోతే సండే స్కూల్లో మనతో మాట్లాడుతూ ఉంటాడు. అబద్ధం చెప్పకూడదు, ఏ రోజు ఏం మాట్లాడారో ఏసయ్య చెప్పింది చేసినప్పుడు మన లైఫ్ కూడా మారిపోతుంది. ఓకేనా? ఒకసారి చెప్పండి మెమరీ వర్స్. యోహాను సువార్త 2:6 ఆయన మీతో చెప్పునది చేయడా నేను. ఓకే, కొంతమంది యాక్షన్ కూడా చేసేస్తున్నారు. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? ఏసయ్య, జీజస్. ఏసయ్య ఏం చెప్తే అది మనం చేసినప్పుడు మన జీవితాల్లో గొప్ప మిరాకల్స్ జరుగుతాయి. ఓకేనా? ఏసయ్య చేసిన మొదటి సూచక్రియ ఏమని చెప్పుకున్నాము? నీళ్ళని ద్రాక్ష రసంగా మార్చుట. ఓకేనా? ఒక్క రాతి బాణలో ఎన్ని లీటర్స్ వాటర్ పడతాయని చెప్పుకున్నాం?
70 కానీ 100 లీటర్స్ కానీ ఓకేనా 100 లీటర్స్ వాటర్ అనేవి రాతి బాణలో పడతాయి ఓకేనా. ఆ యొక్క విషయం ఎవరికి తెలిసింది? పరిచారకులు తప్ప మిగతా వాళ్ళ ఎవరికి కూడా తెలియదు. అప్పుడు ఆ శుచిక్రియ జరిగిన తర్వాత శిష్యులందరూ కూడా ఏసయందు విశ్వాసం వచ్చారు ఓకేనా. ఆయన మీతో చెప్పినది చేయుడ నేను. ఆయన అంటే ఏసయ్య. ఏసయ్య చెప్పింది మనం చేసినప్పుడు మన లైఫ్ కూడా కలర్ఫుల్ గా మారిపోతుంది ఓకేనా. మీకు ఒక యాక్టివిటీ లాగా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది ఖాళీ బౌల్ ఓకేనా. ఏసయ్య ఏం చెప్పాడు? ఈ ఖాళీ బౌల్ లో ఏం చేయమన్నాడు? వాటర్, వాటర్ ని నింపమన్నాడు ఓకేనా. ద్రాక్షరసంగా మారిపోయాను అంటే ఏసయ్య చెప్పింది వాళ్ళు చేశారు, వెంటనే ఏమైపోయింది? ఆ నీళ్ళు ఏమైపోయాయి? ద్రాక్షరసంగా. ఈ వాటర్ అనేవి దీనిలో పోయగానే అవి ద్రాక్షరసంగా మారి. అలానే ఏసయ్యని మన హృదయంలోకి ప్రతి పరిస్థితుల్లో ఏసయ్య ఆహ్వానించినప్పుడు మన లైఫ్ కూడా కలర్ఫుల్ గా, లేకపోతే అనేక మందికి మనం దీవెనకరంగా మనము ఉండగలం ఓకేనా. ఓకేనా పిల్లలు, అర్థమైందా? ఒకసారి మెమరీ వర్స్ చెప్పండి. యోహాన్ సువార్త 2:6 ఆయన మీతో చెప్పునది చేయడానికి. ఓకే పిల్లలు, ప్రేయర్ చేసుకుందాం. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ప్రేమగల తండ్రి, దాగల ప్రభువా, గొప్ప యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇది నాన్న మాతో మాట్లాడిన మీ మాటలను బట్టి మీకు వందనాలు ప్రభువా. అవునాయన, మీరు చెప్పిన మాట మేము వింటే మా జీవితాలు మీరు గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నారు ప్రభువా. చిన్నపిల్లలందరినీ దీవించండి. చిన్న వయసు నుంచే మీ మాట మేము వినేవారుగా ఉండడానికి సహాయం చేయండి. మా జీవితాల్లో మీరు చేసే గొప్ప కార్యాలు మేము చూడడానికి సహాయం చేయండి. ప్రతి చిన్న బిడ్డను దీవించండి. ప్రతి చిన్న బిడ్డలో మీరు కార్యం జరిగించండి. చిన్న వయసు నుంచి నీ మాటకు లోబడి మీ రాజ్యానికి వారసులు అవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ కొద్ది మాటలను దీవించమని ప్రార్థన చేస్తూ ఈ కొద్ది విన్నపంలో ప్రభు యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోక మందిన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోక మందిన నెరవేరినట్టు భూమి మీద నెరవేరిన గాక, మాకు కావాల్సిన అందరినీ ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్సులు మేము క్షమించిన ప్రకారం మా రుణము క్షమించము. మమ్మల్ని శోధనలోకి లేక కీడు నుంచి తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day as our daily bread, and forgive us our debts as we forgive us our debtors. Do not lead us into temptation, but deliver us from the evil one. For thine is the kingdom and the glory and the power forever and ever. Amen. Praise Lord. Our prema, mana rakshakudaina Yesu Kristuku adbhutamaina krupa, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం పిల్లలందరికీ, వారి కుటుంబాలకు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు తోడి వర్ధిల్లా చేయదుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఆల్ ద బెస్ట్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్.